Indra Keladri Pai, Dasara Mahotsavalu, Achinta Vaibhavanga Jarugutunnayi. Ivala, Tomitava Roju, Vijayadashami Sandarbhanga, Ammavaru, Sri Raja Rajeshwari Deviga, Bhaktulaku, Darsanamistunnaru. Tellavaru Jamu Nunchi, Bhaktulu Potettaru. Nandini Nandita Medini Vishwa Vinodini Nandinute Girivara Vindhya Shirodini Vasini Vishnu Vilasini Vishnunute Bhagavati Heshiti Kantha Kutumbini Bhuri Kutumbini Bhuri Krite Ai Giri Nandini Nandita Medini Vishwa Vinodini చిరునవ్వుతో చెరుకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదించే రూపంతో షోడశాక్షరి మహామంత్ర స్వరూపినిగా అమ్మవారు విరాజిల్లుతున్నారు. రాజరాజేశ్వరి దేవిని విజయదశమి నాడు దర్శించటం వల్ల సర్వ శుభములు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దసరా ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు 9వ రోజు దుర్గమ్మ భక్తులకు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. రాజరాజేశ్వరి అలంకారంలో దర్శించిన దుర్గమ్మని దర్శించినందుకు భక్తులు వేకుజాము నుంచే బార్లు తీరారు. ప్రస్తుతం మన విజువల్స్ లో గమనించవచ్చు, భక్తులందరూ వేకుజాము నుంచి దుర్గమ్మని దర్శించుకునేందుకు భారీగా క్యూ లైన్ లో బార్లు తీరారు. మరోవైపు అధికారులు ఇచ్చినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పాటిస్తూ కరోనా నియమనిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో గమనిస్తున్నాం, భక్తులందరూ బార్లు తీరారు. ఈ రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకునేందుకు ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయనన్ని అడిగిన విషయాలు తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత ఏమిటి? శ్రీమాత్రే నమః. జై భవానీ, జయ జయ భవానీ. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన జగన్మాత ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను కొంగు బంగారు తల్లిగా అనుగ్రహిస్తున్న దివ్యమైన క్షేత్రంలో ఈ ప్లవనామ సంవత్సరంలో దేవి శారదా శరణవరాత్రి మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం ఆఖరి రోజుకు చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం రాజరాజేశ్వరి అనే స్వరూపంతో కలుచుకుంటూ ఉన్నాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్ష పాశాంకుష పుష్పవాణ హస్తే నమస్తే నమస్తే జగదేక మాత అనా జగన్మాతొక్క రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పై రెండు చేతులు ఎందు జగన్మాత పాశము అంకుశము ధరించి ఉండి ఎడంచేతి ఎందు తెల్లని చెరుకుగడను ధనుస్సుగా చేసుకుని పుష్ప బాణములతో ఈ చరాచర జగత్తులో జీవుణ్ణి మోహించే స్వరూపం నేనేనని, అదేవిధంగా భక్తిని ముక్తిని కూడా అనుగ్రహించే పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ స్వరూపం నేనేనని దానికి చిహ్నంగా జగన్మాత అటువంటి దివ్యమైన రూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నది. జగన్మాత అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అంటే ఈ బ్రహ్మాండం ఒక్కటే కాదు, అనేక అనేక బ్రహ్మాండములను సృష్టించి నడిపిస్తూ పాలిస్తున్నటువంటి జగన్మాత రాజరాజేశ్వరి స్వరూపం. అటువంటి జగన్మాత ఈ బ్రహ్మాండములకు ఈశ్వరులైనటువంటి వారు అంటే రాజులైనటువంటి వారికే రాజేశ్వరిగా కొలవబడుతున్నటువంటి ఆ జగన్మాతని మనం ఈ రోజున ఇంకొక ప్రత్యేక నామంతో కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం, అపరాజితా దేవి. అంటే ఆ జగన్మాత ఏది సంకల్పం చేసినా ఏ కార్యం తలపెట్టినా అన్నిటి యందు విజయములు సాధించిన దివ్యమైన స్వరూపం రాజరాజేశ్వరి స్వరూపం. అటువంటి జగన్మాతని మనం ఆరాధించడం వల్ల అటువంటి అనుగ్రహాన్ని మనం కూడా పొందగలుగుతాం. కాబట్టి మనం కూడా ఆ రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల సంకల్పించిన అన్ని కార్యములందు విజయములు సాధించడమే కాకుండా ఎంలో సౌఖ్యమును పరంలో మోక్షమును కూడా అందించే దివ్యమైన స్వరూపమే రాజరాజేశ్వరి స్వరూపం. ఈరోజు ఏదైతే ఉందో విజయదశమి రోజున దుర్గమ్మ వారు రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తుంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా రాజరాజేశ్వరి రూపంలో ఉన్నటువంటి అమ్మని దర్శించుకుంటే ప్రతి కార్యం కూడా విజయవంతంగా ముగుస్తుంది. కాబట్టి అందుకే ఈరోజు విజయదశమి అంటారు. అలాగే భక్తికి ముక్తికి నిర్వచనం రాజరాజేశ్వరి అమ్మవారి రూపం. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తిరుగుతూ ఉన్నారు. మొత్తం ఈరోజు 9వ రోజుకు దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్లని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ రోజు మాత్రం 9వ రోజు భక్తులకి రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శించిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే బారులు తీరారు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, ఇంద్ర.